నేను మొదటి వాట్సాప్ గ్రూప్లో పెట్టిన దాన్ని. ఓ ప్రొఫెసర్ ఒక స్టూడెంట్ని ఇలా అడిగాడు, యాపిల్ పండును నువ్వు గట్టిగా దానిని ఒత్తితే దాంట్లో నుండి నారింజ రసం బయటకు వెళ్తుందా అని అడిగాడు. అతను, యాపిల్ పండు నుండి నారింజ రసం ఎందుకు వెళ్తుంది సార్? యాపిల్ పండు రసమే వస్తుంది. నారింజ రసమును నువ్వు గట్టిగా ప్రెస్ చేస్తే, గట్టిగా ఒత్తితే, గట్టిగా దాన్ని పిండితే దానిలో నుండి దానిలోని మామిడి రసం బయటికి వెళ్తుంది అని అడిగాడు. ఏంటి సార్ విచిత్రంగా మాట్లాడుతున్నారు, మరీ ఇంత చీప్ క్వశ్చన్స్ అడుగుతున్నారు మమ్మల్ని. ప్రొఫెసర్ అడుగుతాడు, ఇది టీచర్ కాదు, ప్రొఫెసర్. ప్రొఫెసర్ అంటే ఎవరు? పీజీకి చెప్పేవాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చెప్పేవాళ్ళు, వాళ్ళని ప్రొఫెసర్స్ అంటారు. వాళ్ళనమాట వాళ్ళ ఆయన అడుగుతున్నాడు, ఏం సార్ చిన్నపిల్లలు అడిగినాడు అడుగుతానో నువ్వు? ఎక్కడైనా నారింజ పండును పిండితే మామిడి మామిడి రసం వెళ్తుందా? విచిత్రం మాట్లాడుతున్న నవ్వుతున్నారు. అలాగుననే నిన్ను కూడా శ్రమలు, కష్టాలు, బాధలు, సమస్యలు పిండినప్పుడు నీలో ఏముందో అది బయటికి వెళ్తుంది. ఆమేన్, హల్లెలూయా. అర్థమైనా ఆమేన్ చెప్పండి. నిన్ను కూడా పిండినప్పుడు ఏం జరుగుతుందంటే నీలో ఏ రసం ఉందో అది బయటికి వెళ్తుంది. దేవుడు మనకు శ్రమలు ఎందుకు అనుమతిస్తాడో తెలుసా? మనలో ఉన్న దయారసం బయటికి రావడానికి, మనలో ఉన్న కరుణారసం బయటికి రావడానికి, మనలో ఉన్న ప్రేమరసం బయటికి రావడానికి. పాస్టర్ గారు, పాస్టర్ గారు శ్రమలు రాకుండా ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఎట్లా తెలుస్తుంది మరి నీ లోపడేముందో? బ్రతిమానం అంటున్నాడు మెసేజ్లో, ప్రాఫిట్ అంటున్నారు, ప్రవక్త బృందం గారు ఇలా అంటున్నాడు, గాడ్ విల్ నాట్ స్టాప్ యువర్ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్. దేవుడు నీ శ్రమలను, నీ కష్టాలను, నీ బాధలను ఆయన ఆపడు, వాటిని ఆయనే అనుమతిస్తాడు. ఆమేన్. కానీ వాటిని తట్టుకునే శక్తి దేవుడికి ఇస్తాడు, వాటిని ఎదుర్కొనే శక్తి దేవుడికి ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనకు శ్రమలు వచ్చినాయంటే మనలో ఏ రసం ఉందో బయటికి రావడానికే, మనలో ఉన్న కార్యం ఏంటో చూపించడానికే, మనలో జరుగుతున్న కార్యస్థితి ఏంటిదో బయలుపరచబడడానికే దేవుడి శ్రమలను అనుమతిస్తాడు ఆయన. ఇప్పుడు వధువుకి శోధనలు ఎందుకు వస్తానో తెలుసా? ఈ గ్లోరియస్ టైంలో, ఈ మహిమకరమ సమయంలో నువ్వు మారుతానవా లేదా? నీలో ర్యాప్చర్ ఎత్తబడుట జరుగుతుందా లేదా? చూడండి, అది ఒక మర్మం అని పౌలు గారు రాశారు, మర్చిపోవద్దు. మన మర్మం ఏంటంటే క్షేత పైన అక్షేత ధరించుకోవడం, మర్తత పైన అమర్తత ధరించుకోవడం. అవునా? రక్త మాంసముల శరీరం పైన తీవ్రమని ధరించుకోవడం. అది ఇప్పుడు నీకు జరుగుతుందా లేదా అని ఎలా తెలవాలా? ఇట్స్ గోయింగ్ ఆన్. అది ఇప్పుడు జరుగుతా ఉన్నది చుట్టూ. నీలో ప్రేమ పెరుగుతుంటే గుర్తుంచుకోండి, నీలో ప్రేమ పెరుగుతూ ఉంటే నీలో ర్యాప్చరింగ్ ఎత్తబడుట మర్మం క్రియ చేస్తూ ఉన్నారు. వింటున్నారా? నీలో ఆ దయ పెరుగుతూ ఉంటే, ఆ కరుణ పెరుగుతూ ఉంటే గుర్తుంచుకోండి, శ్రమలు, కష్టాలు, బాధల ద్వారా అవి బయటికి వెళ్తూ ఉంటాయి. నీలో విశ్వాసం పెరుగుతూ ఉంటే శ్రమలు, కష్టాల ద్వారా అవి బయటికి వెళ్తూ ఉంటాయి. నీలో ఏముందో అది బయటికి వెళ్తూ ఉంటుంది. దానివలన నీకేం అర్థమవుతుందంటే, ఓకే ఓకే ఓకే, ఈ మర్మము నాలో పనిచేస్తుంది. ఎస్ 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 ఎస్, ఈ మర్మము నాలో పనిచేస్తూ ఉన్నది. దిస్ ర్యాప్చర్ ఈస్ గోయింగ్ ఆన్, నాలోబడి ఎత్తబడుట జరుగుతూ ఉన్నది. అందుకే దేవుడు నన్ను ఇలా మలుస్తూ ఉన్నాడు, అందుకే దేవుడు నన్ను ఇలా మారుస్తూ ఉన్నాడు, అందుకే దేవుడు నాకు ఈ కార్యాలు చేస్తూ ఉన్నాడు. అర్థమైన లోపం చెప్పండి. అర్థమైంది అందరికీ? ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు వధువులో జరుగుతుంది అదే, అది మర్మం. మళ్ళీ అందరికీ తెలియదు, అది అందరికీ జరగదది, అందరికీ అర్థం కాదు, అది అందరికీ బయలుపరచబడదు, అందరికీ తెలియజేయబడదు. దేవుడి రాజ్య మర్మములు ఏర్పాట్లో ఉన్న వాళ్ళకు మాత్రమే బయలుపరచబడుతుంది, ఏర్పాట్లో ఉన్న వాళ్ళకు మాత్రమే తెలియజేయబడతాయి.
ఆ ఏర్పాట్లో ఉన్న వాళ్ళు ఆ మర్మములో భాగమై ఉంటారు కనుకనే దేవుడు వాళ్ళకు దాన్ని బయలుపరుస్తాడు. అది వాళ్ళ లోపల కార్యం జరుగుతూ ఉంటుంది. అది ఇప్పుడు చెప్పండి, ఇది మామూలు ఆదివారపు కూటాలా? అన్ని సంఘాలలో జరిగినట్టు ఆరాధననా ఇది? మామూలుగా ఇది అన్ని చర్చలలో జరుగుతున్న ఆరాధననా ఇది? కాదు. మరి ఏంటి బ్రదర్? ఇక్కడ వాక్యం మనలో శరీరధార అవుతా ఉన్నది. దేవుడు ఇక్కడ మర్మములు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుడు తన మనసు విప్పి తన ఆలోచనలను బయలుపరుస్తూ ఉన్నాడు. దాని వలన మనము ఆ వాక్యము మనలో శరీరధార అవ్వడం మనం చూడగలుగుతాము. మనం ఏమాన్ అర్థమైన అందరూ ఆమె చెప్పండి. దట్స్ ట్రూ, అది నిజం. అది అందుకే ఈ మర్మం, ఈ ఎత్తబడుట మర్మం మనకు మాత్రమే, వధువుకు మాత్రమే, అందరికి కాదు. ఈ మర్మం వాళ్ళకు మాత్రమే బయలుపరచబడుతుంది, వాళ్ళకు మాత్రమే జరుగుతుంది. ఎవరికైతే బయలుపరచబడుతుందో వాళ్ళకే జరుగుతుంది, మిగతా వాళ్ళకి అది జరగదు. అది వాళ్ళకు కాదు కనుక దేవుడు వాళ్ళకు బయలుపరచడు, వాళ్ళకు అది జరగనివ్వడు. అందుకే ఏడవ దూత పరిచర్య ఏంటో తెలుసా? మర్మములను విప్పడమే ఆయన పరిచర్య. సెవెంత్ ఏంజిల్స్ మినిస్ట్రీ ఏడవ దూత పరిచర్య ఏంటో తెలుసా? మర్మములు బయలుపరచుట. వింటున్నారా అందరూ? ఆ మర్మములను బయలుపరచుటే ఏడవ దూత పరిచర్య. అందుకే ఏడవ దూత పరిచర్య ఎవరికి పనిచేస్తుందో తెలుసా? ఎవరైతే ఏర్పరచబడ్డారో వాళ్ళకే. ఇక మిగతా వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? ఓ నేను పక్షిరాజు పిల్లను, ఓ నేను ఏసుకి సభలో బాప్సం తీసుకున్నా, నేను డినామినేషన్ నుండి బయటకు వచ్చేసినా, ఓ నేను పక్షిరాజు పిల్లడు, మా ఇంట్లో కూడా మెసేజ్ బుక్కులు ఉన్నాయి, మా ఇంట్లో కూడా బ్రెండమ్ గారు ఫోటోలు ఉన్నాయి. వాళ్ళు అక్కడ ఉన్నారు. మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? మర్మము క్రియాసిద్ధి జరగడంలో ఉన్నాం. ద వర్డ్ ఈస్ బికమింగ్ ఫ్లెష్ ఇన్ అస్. వాక్యము మనలో శరీరధార అవుతా ఉన్నది. ఈ మర్మము మనలో పనిచేస్తూ ఉన్నది ఇక్కడ. ఈ మర్మము మనలో శరీరధార అవుతా ఉన్నది ఇక్కడ. మనం అక్కడున్నాము. ఆమేన్. అందుకే అంట, నువ్వెన్ని సంవత్సరాల నుండి ఈ మందిరానికి వచ్చినా, నువ్వెన్ని సంవత్సరాల నుండి ఈ మెసేజ్లో ఉన్నానని చెప్పినా, నీకిది అర్థం కాకపోతే ఈ మర్మములు, నీకు ఇది లోపల క్రియ జరగకపోతే, ఆ క్రియ జరుగుట అనేది నీకు కనబడకపోతే, నువ్వు ఇన్ని సంవత్సరాల నుండి వచ్చిన కార్యమంతా చివరికి వచ్చేసరికి సున్నా ఫలితాలు కనబడతాయి. ఇట్ విల్ బి జీరో, బిగ్ జీరో, పెద్ద సున్నా అవుతుంది అది. ఇన్ని సంవత్సరాలు నువ్వు మెసేజ్ చర్చ్కి వెళ్ళినా, ఇన్ని సంవత్సరాలు నువ్వు మెసేజ్ చర్చ్లో ఉన్నా, లాస్ట్కి వచ్చేసరికి పెద్ద సున్నా కనబడుతుంది. ఫలితం లేదు, ఏముండదు ఫలితాలు. అందుకే నువ్వు దాన్ని చూడగలగాలి. దేవుడిని కళ్ళు తెరవాలి. దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూడగలగాలి నువ్వు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఇప్పుడు రాప్చర్ ఎత్తబడుటను ఏ విధంగా ఆయన ఆ మర్మాన్ని తెలియజేస్తున్నాడో చూడగలగాల నువ్వు. ఆ మర్మము నీకు అర్థం కావాలా నీకు? ఆ మర్మము నీలో క్రియాసిద్ధి జరుగుతుందో లేదో నువ్వు చూడగలగాలి. ఎందుకంటే ఆ మర్మములో నువ్వు భాగమైతే అది నీలో క్రియాసిద్ధి జరుగుతుంది. అది ఆమేన్. అర్థమైందా అందరికీ? ఆమేన్ అంటారా? ఏమైనా దేవుని పిల్లలారా, ఈ మధ్యాహ్నము మనము ఈ మర్మమును కలుగున్న వారుగా ఉన్నాం. అందుకే మనకేం జరుగుతున్నదో ఇతర ప్రజలకు తెలియదు, లోకస్తులకు తెలియదు, డినామినేషన్స్కి తెలియదు, సంఘశాఖలకు తెలియదు. ఇదే ఎంత మెసేజ్లో అపోస్తల కార్యం 2:38 దగ్గర ఆగిపోయిన వాళ్ళకి తెలియదు మనకేం జరుగుతుందో. సంథింగ్ హ్యాపెనింగ్, ఏదో జరుగుతుంది మనకు. అది వాళ్ళకు అర్థం కాదు. అది ఎందుకండి? ఈ మర్మం వాళ్ళకు కాదు కనుకనే దేవుడు వాళ్ళకు దాన్ని బయలుపరిచాడు. అది వాళ్ళకు అర్థం కాదు.
అందుకే మనం మనకు జరిగేది ఏదో అది మనకే అర్థమవుతుంది, అది మనలోనే పనిచేస్తూ ఉంటుంది, అది మనమే అనే సంగతి తీర్పు రోజున లోకమంతా చూస్తుంది. హూ ఇస్ ద బ్రైడ్? వధువు ఎవరు? ఇప్పుడు ప్రపంచానికి వధువు ఒక మర్మమై ఉన్నది. ఎంతమంది అంటారు, ఎంతమంది నమ్ముతున్నారు దాన్ని? టు హోల్ వరల్డ్, ప్రపంచం మొత్తమునకు వధువు ఒక మర్మమై ఉన్నది. కానీ వధువుకి ఆమె ఇప్పుడు ఒక మర్మం కాదు. పట్టుకున్నారా? ఇప్పుడు ఎవరైతే వధువుగా ఉన్నారో, దేవుడు వధువుగా ఏర్పరచుకున్నాడో, వాళ్లకు వధువు ఇప్పుడు ఒక మర్మం కాదు. వాళ్ళకి ఇప్పుడు వధువు ఒక మర్మం కాదు. ఆ వధువు ఎవరో వాళ్ళకు తెలుసు. ఇప్పుడు ఆ వధువుకుండే గుణలక్షణాలు వాళ్ళ పనిచేస్తూ ఉన్నాయి. ఆ వధువుకు జరగవలసిన ఎత్తబడ జరగవలసిన కార్యాలు వాళ్ళ పనిచేస్తూ ఉన్నాయి. ఏమాన్? మీకు అర్థమైందని నేను చెప్పింది. సో వధువుకి వధువు ఎవరో తెలుసు, కానీ వధువు ఎవరో లోకాన్ని తెలియదు. ఎత్తబడుట ఎత్తబడే వారికే తెలుసు, కానీ ఎత్తబడట ఏంటో లోకానికి తెలియదు. వింటున్నారనేది, ఎత్తబడుట ఎత్తబడే వారికే తెలుసు, ఎందుకంటే అది మర్మం కనుక. కానీ లోకానికి ఆ ఎత్తబడట ఏంటో తెలియదు వాళ్ళకు. అది ఎలా అక్షయ శరీరం ధరించుకుంటుందో తెలియదు వాళ్ళకు. చెప్పానుగా, మళ్ళీ చెప్తున్న పాయింట్, పాత జన్మలో ఆ చిన్న శరీరం సిద్ధపడుతుంటే చిన్న దూతగా ఆత్మ ఆ శరీరం చుట్టూ తిరుగుతూ ఉంటుంది, తల్లి గర్భం చుట్టూ. ఇప్పుడు కొత్త జన్మలో ఇక్కడ శరీరము ఆత్మ చుట్టూ తిరుగుతూ ఉంది. దట్ ఈస్ అవర్ థియోఫనీ. అది మన థియోఫనీ. 1963లో దిగి వచ్చింది. జగత్ పునాది వ్యాపంపై సిద్ధపరచబడిన మన నివాస స్థలం అది. పౌలు గారు చెప్పినట్టు అది చేతి పనితో చేయబడలేదు. అది నిత్యముదైన దేవుని చేత కట్టబడిన మరొక గుడారం. అది పరలోకమందుండే. అది 63లో దిగొచ్చేసింది ఇప్పుడు. అది ఇప్పుడు అందుకే ఏం జరుగుతుందంటే, అది మన చుట్టూ తిరగడం వలన, ఆ దూత మన చుట్టూ తిరగడం వలన మనం ఏమైపోతామంటే మార్పు కనబడుతుంది మన లోపల. దాని ప్రభావము మన పైన పడడం వలన మనలో మార్పు కనబడతా ఉన్నది. ఆ అక్షయ శరీరం ఈ క్షేత్రం ధరించుకోబోతుంది కనుకనే చుట్టూ తిరుగుతుంది ఈ క్షయమైన శరీరం చుట్టూ. అందుకే మనలో మార్పు కనబడతా ఉన్నది. రప్చర్, ఆ ఎత్తబడుట అనేది ఇప్పుడు జరుగుతూ ఉన్నది మెల్లగా. మీకు అర్థమైందండి కదా? అందుకే మనలో ఆ మార్పు కనబడతా ఉన్నది. మనలో మనం మాధురిగా మారిపోతున్నాం. రోజు మధురమైన వారిగా మారిపోతున్నాం. ఆమేన్. దయగల వారి వారిగా మారిపోతున్నాం. రోజు మనలో ఆ మార్పు కనబడతా ఉన్నది. ఈ ఒత్తిళ్ళ వలన ఇంకా స్పష్టంగా అది బయటకు వస్తూ ఉన్నది. మనం ఎవరమో బయటకు వస్తూ ఉన్నది ఒత్తిళ్ళ వలన. ఆమేన్. హల్లెలూయా. అర్థమైనందు రామని చెప్పండి. మనం ఎవరమో బయలుపరచబడతా ఉన్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ మర్మము దేవుడు మీకు అర్థమవునట్లు చేయుడుగాక. ఇది మీకు అర్థమైతే మీ జీవితాన్ని చూసుకోండి. చెక్ యువర్ లైఫ్స్. ఒక్కసారి మీ జీవితాలను పరీక్షించుకోండి. 2014లో నువ్వు ఎట్లున్నావు? 2015లో ఎట్లున్నావు? 2016లో ఎట్లున్నావు? ఏం జరుగుతుంది నీ చుట్టూ? ఏం కార్యమవుతుంది నీ చుట్టూ? ఎందుకు నీకు లోకంపై ఉన్న మనసు పోతా ఉన్నది? ఈ లోకంపై ఉన్న కోరికలు ఎందుకు నీకు రోజు దూరమవుతా ఉన్నాయి? లోకానికి నువ్వెందుకు దూరమవుతావు? పరలోకానికి ఎందుకు దగ్గర అవుతావు? నీ మనస్సు పైనున్న వాటిపైననే ఎందుకు మనసు పెడుతున్నావు? ఎందుకు నువ్వు రోజు పరలోకపు సంబంధిగా మారిపోతున్నావు? రోజు నీకు పరలోకపు ఆలోచనలు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? ఈ శరీరానికి ఏమున్నా లేకపోయినా దాన్ని పట్టించుకోకుండా కేవలం పరలోక సంబంధిగా మాత్రమే ఎందుకు ఆలోచిస్తూ ఉన్నావు? ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు? వింటున్నావా? ఇవన్నీ నీలో క్రియ జరగడానికి కారణము నువ్వు. ఆ ర్యాప్చర్లో ఆ ఎత్తబడుట్లో ఉన్నావు గనుకనే
ఇవన్నీ నీ లోపల కనబడతా ఉంటుంది. ఆమెన్. అర్థమైతే అందరికి? చాలామంది ఏమనుకుంటున్నారో తెలుసా, ఈ రోజులలో ఇలా జీవించడం ఎవడి వల్ల అవుతుంది, ఈ దినాలలో ఇలా జీవించడం ఎవడి వల్ల అవుతుంది, వధు వల్ల అవుతుంది. ఎందుకంటే ఈ మర్మం ఆమెకు మాత్రమే, అందులో నువ్వు ఉంటే నీకైతుంది, అందులో నువ్వు లేకపోతే అది నీకు కాదు, నీకు కాదు కాబట్టి అది ఎప్పటికి మర్మమేగా అవుతుంది అంటావా అంటావు, అంతే, అది నీకు మర్మంగానే ఉండిపోతుంది. కానీ అది నీకైతే ఆ మర్మం నీకు బయలుపరచబడుతుంది, ఆ మర్మం నీలో క్రియ చేయడం కూడా నువ్వు చూస్తూ ఉంటావు. ఈ రోజుల్లో ఎవడే ఉండేది, ఎవడుంటాడు చెప్పు, ఎవడుంటాడు? నోబడి. బైబిల్ అంటే అది ఉంటుందని, వాక్యం అంటుంది ఉంటుందని, మర్మమైన ప్రజలు ఉన్నారని బైబిల్ చెప్తున్నది. దెర్ ఈస్ ఎ మిస్టీరియస్ పీపుల్. ఆమేన్. మీ తెలుసా, యేసు మొదటి రాకల్లో వచ్చినప్పుడు శాస్త్రులకు పరిసయ్యలకు సద్దూకయ్యలకు ఆయన ఒక మర్మమై ఉన్నవాడిగా ఉన్నాడు. అందుకే ఆయనని ఏమడిగారు తెలుసా, నువ్వు క్రీస్తు అయితే మాతో చెప్పుకోవచ్చు కదా అంత డైరెక్ట్గా ఎన్నోసార్లు చెప్పాడు, నేనే క్రీస్తునని అయినా కూడా అడుగుతున్నారు వాళ్ళు. దానికి కారణం ఏంటి, క్రీస్తు చేసే క్రియలు చూపిస్తూనే ఉన్నాడు. క్రీస్తు చేసే కార్యాలు ఏవైతే పాత నిబంధనలో ఆ ప్రవక్తలు ప్రవచించారో ఆ కార్యాలు వాళ్ళ ముందు చూపించాడు కూడా. ఎవరున్నా తెలుసా, కనీసం ఈ క్రియలు చూసేనే రమ్మండి అన్నాడు ఆయన. నా బోధన మీరు నమ్మకపోయినా నేను చేయు క్రియలను బట్టయినా మీరు రమ్మండి అన్నాడు ఆయన. అన్నాడా లేదా? అయినా కూడా వాళ్ళకి అది ఒక మర్మముగానే మిగిలిపోయింది. స్టిల్ నౌ, ఇప్పటి వరకు అది వాళ్ళకు మర్మముగానే ఉండేది అక్కడ. అమ్మనంటారా, ఇప్పటి వరకు ఇజ్రాయల్కి అది మర్మముగానే ఉన్నది. హల్లెలూయా. రాప్చర్ కూడా అంతే, ఎత్తబడడం కూడా అంతే. అది అది లోకానికి మర్మం, అది సంఘ శాఖలకు అది మర్మం, అది ఎంటర్ మెసలో ఇంకా నామకార్థంగా బతుకుతున్న వాళ్ళకి అది మర్మం. అది కేవలం వధువుకు మాత్రమే ఆ మర్మం విప్పబడి, ఆ మర్మం బయలుపరచబడి, ఆ మర్మములో వాళ్ళు ఉన్నారన్న సంగతి వాళ్ళు గ్రహించి ఆ మర్మము వాళ్ళ లోపల క్రియా సాధకం చేస్తుందని గ్రహిస్తారు వాళ్ళు. వింటున్నారా? అర్థమైన ఉందా? ఆమె చెప్పండి. సో ఇట్స్ గోయింగ్ ఆన్. కాబట్టి ర్యాప్చర్ అవుతుందా, ర్యాప్చర్ ప్రాసెస్లో ఉందా నేను అనేది. ఇప్పుడు ఈ మర్మం, ఈ మర్మం విప్పబడి, ఈ మర్మం విప్పబడి పైకి కొనుపబడే ఈ మర్మం, ఎత్తబడే మర్మం విప్పబడి, అది ఇప్పుడు వధువుకి బయలుపరచబడి, అది వధువులో క్రియాసిద్ధి జరుగుతున్నదా, కార్యసిద్ధి అవుతున్నదా? అది అవుతుంది. ఎక్కడో నాకు కనపడతలేదు, అయితే నువ్వు లేవు. సింపుల్, నువ్వు లేవు దాంట్లో. ఎందుకంటే ఎవడుకో జరుగుతుందని చూస్తున్నావు, దాంట్లో నీకు జరిగే చూసుకో ముందు. నువ్వు అందులో భాగమైతే అది నీకు జరుగుతూ ఉంటుంది. అది ఎవరు జరుగుతుందో లేదో అది నీకు అవసరం లేదు. అది కానీ నీకు జరుగుతుందో లేదో చూసుకో దాన్ని. అర్థమైందా నేను చెప్పింది? దట్ ఈస్ వాట్ గోయింగ్ ఆన్. అది ఇప్పుడు వధువులో జరుగుతుంది. సో ఐ బిలీవ్, నేను నమ్మేది ఏంటో తెలుసా, 1963 నుండి 1963 నుండి రాప్చర్ ఈజ్ ఇన్ ప్రాసెస్. ఎత్తబడుట అనేది ఇప్పుడు విధానంలో, జరుగు విధానంలో ఉన్నది. ఈ దినములలో ఒక దినమున ఏ మ్యాన్ ఆక్షేమైన శరీరం మన చుట్టూ తిరుగుతున్న ఆ దూత ఒక్కసారి ఇదిలోకి వచ్చేస్తాడుగా. ఈ అక్షయమైన శరీరం క్షేతమైన ధరించుకుంటుంది, ఆ అమర్థమైన శరీరం మర్తమైన ధరించుకుంటుంది. అరెప్ప పాట వెళ్ళిపోతాం మనం ఇక్కడ నుండి. అవునండారా, అప్పుడు ప్రపంచాన్ని తెలుస్తుంది, వీఆర్ ద మిస్టీరియస్ పీపుల్, మనమే ఆ మర్మమయ్యున్న ప్రజలమని. అందుకే ఈ మర్మం వాళ్ళకే బయలుపరచబడి వాళ్ళలోనే క్రియ సాధకం జరిగిందని అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు, లేదా తీర్పు రోజున అర్థమవుతుంది.
వాళ్ళకి అప్పుడు అర్థం కాకపోయినా తీర్పు రోజు అర్థమవుతుంది. ఆమెన్. క్రైస్ట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్ రివీల్డ్. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడ్డాడు అప్పుడు ఏర్పాట్లు ఉన్న వాళ్ళకు. ఇప్పుడు క్రీస్తు మర్మమై ఉన్న వధువు బయలుపరచబడుతుంది. ఇది ఎవరికి? వధువుకే. ఆమె ఎవరో ఆమెకే బయలుపరచబడుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, ప్రవక్త చెప్పింది నువ్వు ఎవరువో నీకు అర్థమైతే, ప్రవక్త అన్నాడు వధువు ఎవరో వధువుకి అర్థమైతే ఆమె భూపైన వెళ్ళిపోతుంది అన్నాడు. చదివారా మీరు మెసేజ్? ఆ పాయింట్ ప్రాఫిట్ చెప్పిన పాయింట్ చదివారా మీరు? Yes, it is in the message. అది ప్రవక్త చెప్పిన వర్తమానం అది. అందుకే ఇప్పుడు ఆ మర్మం మనలో పనిచేస్తుంది, మనం ఎవరమో బయలుపరుస్తుంది. ఈ మర్మం అందుకే మనకు మాత్రమే విప్పబడుతుంది. ప్రకటన 10 మనకు మాత్రమే విప్పబడుతుంది. ఏ మ్యాన్, అదంతా మనకు మాత్రమే క్రియ జరుగుతూ ఉన్నది, మిగతా వాళ్ళకి ఏం జరుగుతలేదు. ఇవి కూటాలు కావు. ఇవి నీకేం జరుగుతుందో చెప్పే కార్యాలు. ఇవి నీ చుట్టూ ఏం జరుగుతుందో చెప్పే కార్యాలు. ఇవి ప్రతి ఆదివారం జరిగే ఒక 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 నామకార్థ కూటము, నామకార్థ ఆదివార ఆరాధన కాదు, ఆచార ఆరాధన కాదు. ఇది వింటున్నారా? నీ లోపల ఏం జరుగుతుందో చెప్పే కూటాలు ఇవి. నీ లోపల ఏం జరుగుతుందో చెప్పే కూటాలు ఇవి. వీఆర్ నాట్ కమింగ్ టు సండే చర్చ్. మనం ఆదివారం సంఘానికి అలవాటుగా వస్తలేము, అలవాటుగా వస్తలేం మనం. క్రైస్తవులం కాబట్టి మనం ఆచారంగా వస్తలేం. అసలు మనకి ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వస్తాం. మొత్తానికైతే ఏదో జరుగుతుందండి. హలో, ఏదో 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 జరుగుతుంది మనలో. ఆ ముందటున్నది అంతా పోతూ ఉన్నాయి. అవి ఎందుకో కదో తెలియదు, కానీ ఏదో జరుగుతూ ఉన్నది. రోజు ప్రపంచము, ప్రపంచంలో ఉన్న జనులు దుస్తులుగా పాపులుగా మారిపోతూ ఉంటే మనము రోజు మధురమైన వారిగా, ప్రేమ గల వారిగా, కరుణ గల వారిగా మనం మారిపోతాం. దైవికముగా మారిపోతాం మనం. లోకంలో ఉన్నవారు లోకస్తులుగా రోజు రోజు ఇంకెక్కువ లోకస్తులు అవుతూ ఉంటే మనము దైవికంగా మారిపోతా ఉన్నాం. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఏదో జరుగుతా ఉన్నది. ఏదో జరుగుతూ ఉన్నది. సంథింగ్ ఇస్ గాడ్ ఈస్ డూయింగ్. ఏదో చేస్తూ ఉన్నాడు దేవుడు. ఇప్పుడు ఆ మర్మములు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనకు మర్మములు విప్పబడమే కాదు, జరుగుతున్నాయి. ఇప్పుడు పట్టుకున్నారా పాయింట్స్? మర్మములు విప్పబడమే కాదు, ఇప్పుడు మనకు జరుగుతానే. ఇప్పుడు మనకు ఇట్స్ గోయింగ్ ఆన్. దేవుడు దాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఏ మ్యాన్, హల్లెలూయా. కాబట్టి మనం నిజంగా ధన్యులం. ఆర్ యు హ్యాపీ? మీరు సంతోషంగా ఉన్నారా? కొంతమంది అట్లనే కూర్చొని చూస్తున్నారు. అంటే వీళ్ళకి సంతోషం లేదన్నమాట. మీరు సంతోషంగా లేరా? మీకేం తెలుసు పాస్టర్ గారు మా బాధలు. అదిగో చూసినావా, నీ లోపల బయటికి వెళ్తానే అసలేనే. కొత్త జన్మ జరిగితే నీకు ఆ దూతని చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కొత్త జన్మ జరిగితే, కొత్త జన్మ జరగని వాళ్ళకు నీకేం తెలుసు మా బాధలు, నీకేం తెలుసు మా కష్టాలు. ఇల్లు కట్టుకుందామంటే కట్టుకోలేకపోతాను, బండి కొందామంటే కొనలేకపోతాను, అప్పులు ఎట్లా తీరాలో అర్థం కావట్లే, ఉన్న అప్పులు ఎట్లా పోవాలో అర్థం కావట్లే, ఈ మధ్యలో బిజినెస్ తక్కువైపోయింది, ఈ మధ్యలో ఉద్యోగాలు పోతారేరా, వచ్చిన ఉద్యోగాలు. ఆహా, ఏ మర్మం బయలుపరచబడుతుంది నీకు. వండర్ఫుల్, సూపర్. నిజంగా మర్మం నీకు బయలుపరచబడితే నీ లోపల అది క్రియ జరుగుతుందని నీకు అర్థమవుతుంది. నీ లోపల క్రియ జరగడమే నువ్వు అందులో భాగమై ఉన్నావని నీకు అర్థమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రాఫిట్ అన్నాడు, దీస్ ఆర్ ద డేస్ ఫర్ ద బ్రైడ్ ఇస్ ఎ గ్లోరియస్ డేస్. వధువుకి ఈ దినాలు ఎలాంటి దినాలట అంటే మహిమకరమగు దినాలు. ఎందుకంటే ఆమెకు మర్మం బయలుపరచబడమే కాదు, ఆమెకు ఆ మర్మము క్రియ చేయడం కూడా గమనిస్తూ ఉన్నది. ఆమె షీ కెన్ సీ. ఆమెలో, ఆమె గురించి చెప్పిన మర్మం ఎలా ఆమెలో జరుగుతుందో చూడగలదు.
ఇతరుల గురించి చెప్పిన మహాప్రభు ఎలా వాళ్ళలో క్రియ జరుగుతుందో చెప్పగలదు? మహావేశ గురించి మహాప్రభు బయలుపరచబడ్డదా? క్రీస్తు వీరు గురించిన మహాప్రభు బయలుపరచబడ్డదా? అది ఎలా జరుగుతుందో మనకు అర్థం కావట్లేదా? అమెరికా గురించి మనకు మరొక బయలుపరచబడ్డదా? అది ఎలా జరుగుతుందో మనకు అర్థం కావట్లేదా? చెప్పండి నాకు. వీఆర్ సేయింగ్, మనం చూడగలుగుతున్నాం ఈ మర్మములు క్రియా సాధక జరగడం. అందుకే ఇవి మహిమకరమగు దినాలు, ఇవి అందుకే ఇవి మహిమకరమగు దినాలు మనకు. ఏం చూస్తారండి ఊరికే అప్పుల వైపు? నాకు లేవనుకుంటానా? చాలా ఉన్నాయి నాకు, ఘోరమైన అప్పులు ఉన్నాయి, కానీ నేను వాటిని ఎప్పుడు చూడను. నాకు లేవనుకుంటున్నారా సోదరులు? నాకు లేవనుకుంటున్నారా? డిస్కరేజ్మెంట్స్, నిరుత్సాహాలు నాకు ఉన్నాయి, కానీ వాటిని దాటుకొని నేనెవరో చూడగలుగుతున్నా. అదే వధువుకి ఇవ్వబడ్డ చూపు, పక్షిరాజు చూపు. వీటిని దాటుకొని నువ్వు చూడగలగాల. నీ చుట్టూ అప్పులను చూసి నువ్వు అక్కడే ఆగిపోయావు అనుకో, పక్షిరాజు కాదు ఇది, వాటిని దాటి చూడలేకపోతుంది. నీ చుట్టూ అప్పులు, నీకున్న రోగాలు, నీకున్న వ్యాధులు, నీకున్న కష్టాలు, నీకున్న బాధలు చూసి అక్కడే ఆగిపోయావు అనుకో, అసలు నీ లోపల ఏం జరుగుతుందో నీకు కనబడతలేదనుకో, ఏ ఊరుకో అట కొందరు అంటారు ఇట్లా నాతో, ఏ ఊరుకో అట నా పడే కష్టాలు ఏం పడతానా నేను, నాకెన్ని బాధలు ఉన్నాయో తెలుసా, నాకెన్ని కష్టాలు ఉన్నాయో తెలుసా. అరే వధువుగా నీ లోపల ఏం జరుగుతుందో చూడరా బాబు, నీకు దేవుడు ఇంకా కళ్ళు ఇవ్వట్లేదా? కష్టాలు అందరికీ మామూలే, శ్రమలు అందరికీ మామూలే, ఒత్తిళ్ళు అందరికీ మామూలే, కానీ దాన్ని దాటుకొని చూడగలిగేదే పక్షిరాజు పిల్లలై ఉన్నారు. నువ్వు దాన్ని చూడగలగాల. నువ్వు నీ లోపల జరుగుతుందా ర్యాప్చర్, ఆ ఎత్తబడ జరుగుతుందా నువ్వు చూడగలగాల. నువ్వు ఆ ఎత్తబడట అనే విధానం నీలో జరుగుతుందా చూడగలగాల. వింటున్నారా? అందుకే మన మెసేజ్లో కానీ, మనం చెప్పే ప్రసంగాలలో కానీ, దేంట్లో కానీ ఈ భౌతికమైన దీవెనలు, ఆశీర్వాదాల గురించి అసలు మనం ఎత్తం కూడా ఎత్తాం. ఎందుకంటే ఈ మెసేజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈ వర్తమానం పూర్తిగా వేరండి. ఇది వర్తమాన మర్మములతో కూడిన వర్తమానం. ఇది వర్తమానం అంతా మర్మాలే. ఆల్ ద మెసేజెస్, 1200 మెసేజెస్, 1200 వర్తమానాలు మొత్తం మర్మాలే. అవి భౌతిక దీవెనలు, భౌతిక ఆశీర్వాదాలు, ఉద్యోగాలు రావడాలు, చదువులు బాగా చదవడాలు, ఇల్లులు కట్టుకోవడాలు, బళ్ళు కొనడాలు, కారు కొనడాలు, ఇవి ఉన్నావు మన మెసేజ్లా. ఎందుకంటే మన మెసేజ్ అది కాదు ఇది. హల్లెలూయా. మన వర్తమానం అది కాదు. ఆమెన్ అంటారా? మన వర్తమానం ఏంటో తెలుసా? వాటిని దాటుకొని వెళ్ళి నీ లోపల ఏం జరుగుతుందో నువ్వు చూడగలుగుతావు. ఆ మర్మము నీకు విప్పబడుట చూడగలుగుతావు. ఆ మర్మములో నువ్వు పాలు భాగస్థులమై ఉండడం చూడగలుగుతావు. అది నీలో కార్యసిద్ధి జరుగుతూ చూడగలుగుతావు. ఇన్ని సంవత్సరాల నుండి మార్పాస్టర్ దగ్గరికి వెళ్తున్నాను, కానీ ఇదివరకు ఎట్లుడో మేము అట్లనే ఉన్నాం. ఇంకా మా ఆర్థిక పరిస్థితి బారలేదు. నేను ఎప్పుడు అవి చెప్పలేదుగా, లేకపోతే ఇంకోళ్ళు ఇలా అనుకోవచ్చు, ఓ నేను మార్పాస్టర్ దగ్గర పోయిన తర్వాత ఇల్లు కట్టుకున్నాను, బండి కొన్నాను, తర్వాత దాని ఏమంటారు ఇల్లు స్థలాలు కొనుక్కోగలిగినాము, కొంత డబ్బు దాచిపెట్టుకోగలిగినాము. అది కూడా నేను ఎప్పుడు చెప్పలేగా. నో, అది కాదు ఈ కూటాలు, అది కాదు ఈ మెసేజ్, అది గానే కాదు ఇది. మీరు విననే వినరు ఆ మాటలు ఇక్కడ. ఇల్లులు కట్టుకోవడాల గురించి, లేకపోతే ఉద్యోగాల గురించి, లేకపోతే చదువుల గురించి, దారి గురించి, దీని గురించి మీరు వినరు ఇక్కడ. నో సార్, ఎందుకని వర్తమానం అది కాదు. ప్రాబ్లం ఏంటంటే వర్తమానం అది కాదు. ఈ వర్తమానం ఏంటంటే, ఈ వర్తమానం నిన్ను ఈవతల గట్టు నుండి అవతల గడుకు తీసుకెళ్లేది. ఈ వర్తమానం నేను ఈ లోకం నుండి పరలోకానికి తీసుకెళ్లేది.
ఈ వర్తమానము నిన్ను మరణము నుండి జీవములోనికి తీసుకెళ్లేది. ఈ వర్తమానము నిన్ను రాప్చర్ ఎత్తబడిలోకి తీసుకెళ్లేది. అందుకే మాట్లాడితే దారి గురించే మాట్లాడతాం, ఇంకా వేరే దేని గురించి మేము మాట్లాడాం. వింటున్నారా? నేను సువార్త కూటం అని చెప్పి ఈ మెసేజ్ చెప్పాను. చాలామంది ఆశ్చర్యపడవచ్చు, సువార్త కూటం అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను రమ్మంచున్నాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ కష్టాలు పోతాయమ్మా, నీ బాధలు పోతాయి అని చెప్తాడు అనుకున్నా, కానీ ఇదేం రా, ఇదే మెసేజ్, ఇదే సువార్త. ఈ వర్తమానం సువార్తనే ఇది. వాట్ ఈస్ దిస్ మెసేజ్? రప్చరింగ్ మెసేజ్. ఈ కాలం యొక్క వర్తమానం ఏంటిది? ఈ కాలం యొక్క సువార్త ఏంటిది? ఎత్తబడుట. కాదా? లేకపోతే యేసు రమ్మనుచున్నాడు, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు పిలుస్తున్నాడు, యేసు నిన్ను దీవిస్తాడు, యేసు నీకు సాయం చేస్తాడు అది అనుకుంటారా మీరు? సువార్త అంటే కాదమ్మా, సువార్త అది కాదు, అది అబద్ధ వార్త. మంచి వార్త కాదు అది, సువార్త. సు అనగా మంచి, వార్త మంచి వార్త, దాన్నే సువార్త అంటాం. మంచి వార్త, వాడు చెప్పేది మంచి వార్త కాదు, అబద్ధ వార్త. యేసు రమ్మంటున్నాడు, యేసు పిలుస్తున్నాడు, యేసు నిన్ను దీవిస్తాడు, యేసు నిన్ను ఆశీర్వదిస్తాడు. బ్రతుబాణం అంటున్నాడు మెసేజ్లో, ఎవరో బ్రదర్ వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టారు ఓ మెసేజ్, ప్రవక్త చెప్పిన మెసేజ్ యొక్క ఫోటో తీసి బ్రతుబాణం అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఎత్తబడుట జరిగిన తర్వాత కూడా ఇప్పుడు ఎలా సంఘాలు కొనసాగుతానయో అప్పుడు కూడా అలానే కొనసాగుతాయి. బాప్తిస్మాలు పొందుకుంటూనే ఉంటారు, ఇంకా రక్షణ పొందుకుంటున్నామని అనుకుంటారు, ఇంకా ఉపవాస కూడికలు, ఆ కూడికలు, ఈ కూడికలు జరుగుతూనే ఉంటాయి, ఫారినర్స్ వచ్చి ప్రసంగాలు చేస్తూనే ఉంటారు, జనులు మేము ఇంకా రక్షించబడుతున్నామని అనుకుంటూనే ఉంటారు. ఎత్తబడి అయిపోయాక కూడా అది నేనట్లే ప్రాఫిట్ అంటున్నాడు. వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందట అంటే, ఆ తీర్పులు కుమ్మరించబడుతున్నప్పుడు. ఆరవ ముద్రలో దేవుడు ఆరవ ముద్ర తెరిచినప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుని ఉగ్రత పాత్రలను కుమ్మరిస్తా ఉన్నాడు. ఆ తీర్పులు పాత్రలు కుమ్మరించబడుతుంటే ఆ తెగుళ్ళు వస్తే అప్పుడు అర్థమవుతుందట, అరే ఎత్తబడి ఉంటుంది ఒకటి ఉండాలి కదా అంటే, అప్పుడు వాళ్ళకి స్వరం వినబడతాడు, అది అయిపోయి చాలసైపోయింది. బ్రదర్ దాని అర్థం ఏంటో తెలుసా? ఈరోజు జనాలు దేనిపైన ఫోకస్ పెడుతున్నారంటే, కూటాలపైన, ఆశీర్వాదాలపైన, స్పీకర్లపైన, వీళ్ళపైన, వాళ్ళపైన. అందుకే అవే దృష్టిలో ఉండేసరికి అవి అయితేనే ఉంటాయి అవి. కానీ ఇప్పుడు వధువు దేనిపైన దృష్టి పెట్టిందో తెలుసా? దేవుడి మర్మం మీకు అర్థమయ్యేటట్టు చేయాలా. మిగతా వాళ్ళందరూ, వధువు గారు వాళ్ళందరూ వార్షికోత్సవాలు. వార్షికోత్సవాలు అంటే తెలుసుగా, ప్రతి సంవత్సరం పెట్టే కూటాలన్నమాట. వార్షికోత్సవాలు, ఉపవాస కూడికలు. అదిగో పలానా స్పీకర్ వస్తున్నాడు, అదిగో పలానా స్పీకర్ వస్తున్నాడు, అదిగో ఇంతమంది బాప్తిస్మం పొందిళ్ళు, అదిగో ఇంతమంది చర్చ్కి వస్తున్నారు, అదిగో మా చర్చిలు సరిపోక మేము కొత్త చర్చిలు కడతాం. అది దారిపైన వాళ్ళ దృష్టి. కానీ వధువు దేనిపైన ఉందో తెలుసా? ఆమెకి ఇప్పుడు ఒక మర్మం బయలుపరచబడ్డది. గాడ్ ఓపెన్ ద మిస్ట్రీ. దేవుడు మర్మమును తెరుస్తున్నాడు ఆమెకు. రప్చర్ ఎత్తబడ్డ మర్మం. ఇప్పుడు ఆమె తన దృష్టి దానిపైన పెట్టింది. అందుకే ఆ మర్మం ఆమెకు బయలుపరచబడి ఆమె లోపల అది క్రియాసిద్ధి జరిగిన జరుగుతుంది కనుక ఆమె వెళ్ళిపోతుంది ఇక్కడ నుండి. ఇంకా వీళ్ళు కూటాలు, రక్షణలు, సువార్త కూడికలు, వార్షికోత్సవ కూటాలు, ఈ స్పీకర్, ఆ స్పీకర్ అని కూడా వీళ్ళు కూర్చుంటారు ఇక్కడ. బ్రతిబారం అంటున్నాడు, వాళ్ళది అదే కంటిన్యూ అవుతుందట. కానీ మనది కాదు, మన కూటాలు జరుగుతాయి కానీ ప్రతి కుటుంబంలో దేవుడు మర్మం ధరిస్తూ ఉంటాడు, మర్మం మనకు ధరిస్తూ ఉంటాడు,
మనకు కూడా జరుగుతాయి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసు మన కూటంలో? దేవుడు మర్మమును తెరుస్తున్నాడు. ఆ మర్మము ఎవరికైతే తెలియజేయబడుతున్నదో, ఎవరికైతే తెరవబడుతున్నదో, వాళ్ళు లోబడి క్రియాసిద్ధి జరుగుతా ఉన్నదని. దే ఆర్ సీయింగ్, వాళ్ళు చూస్తున్నారు ఈ మర్మం నాలో జరుగుతుంది, ఈ వాక్యం నాలో శరీరధార అవుతా ఉన్నది, ఈ వాక్యం నాలో పనిచేస్తూ ఉన్నది. అది వధువులో జరుగుతుంది. కూటాలు మనకు కూడా జరుగుతాయి, కానీ ఈ విధంగా. అర్థమైనా అమ్మ చెప్పండి, అర్థమైందని చెప్పింది. దట్స్ రైట్ సిస్టర్. నెక్స్ట్ టైం తీసుకురాకు, అలవాటు లేని వాళ్ళని తీసుకురావద్దు, పిల్లలను తీసుకురావద్దు, బయట వేరే తల్లిదండ్రుల పిల్లలను తీసుకురావద్దు ప్లీజ్. దయచేసి వేరే వాళ్ళ పిల్లలను తీసుకురావద్దు. మీ పిల్లలైతే మీ మాట వింటారు, వేరే వాళ్ళ పిల్లలైతే మీ మాట వినరు. వాళ్ళని తీసుకొచ్చి మీరు డిస్టర్బ్ కావద్దు, ఇతరులను డిస్టర్బ్ చేయొద్దు, ముఖ్యంగా నన్ను డిస్టర్బ్ చేయొద్దు. పైగా నేను అభిషేకం కింద ఉండదు కాబట్టి నేను పెద్ద పట్టించుకొని ఇట్లాంటి, కానీ చుట్టుపక్కల వాళ్ళకు అవి డిస్టర్బెన్స్ అయితే అంటాయి. వేరే వాళ్ళ పిల్లలను తీసుకురాకండి. దయచేసి వాళ్ళు మీ బంధు పిల్లలైనా ఎవరైనా తీసుకురాకండి. తల్లిదండ్రులైతే మీ పిల్లలు మీరు తీసుకొచ్చి మీ దగ్గర కూర్చోబెట్టుకుంటే వాళ్ళు మీ మాట వింటారు, వేరే వాళ్ళ పిల్లలైతే మీ మాట వినరు. మీరు కొడితే ఆ సంగతి వెళ్ళి అమ్మ నాన్నలు చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారు, గొడవ పెట్టుకుంటారు, నా కొడుకును కొట్టినవట, నా కూతురు కొట్టినవట అని. వద్దు ఆ సమస్యలు. దయచేసి అలాంటి డిస్టర్బెన్స్ చేయకండి ప్లీజ్. నెక్స్ట్ టైం ఐ డోంట్ వాంట్ టు సీ. వాళ్ళ అమ్మ నాన్నలు వస్తే తీసుకురండి, లేకపోతే తీసుకురాకండి. వాళ్ళ అమ్మ నాన్నలను తెచ్చుకోమనండి, మీరుగా తీసుకురావాల్సిందే. మీకు మంచిదే కావచ్చు, దేవుని సన్నిధి తీసుకొస్తే మా వాళ్ళు దీవించబడతారని మంచి ఉద్దేశంగా మీరు తీసుకొస్తున్నారు, కానీ వాళ్ళు మీ మాట వినరు, వాళ్ళు మీ మాటకు లోబడరు. దానివలన డిస్టర్బెన్స్ అవుతుంది, దానివలన ఇబ్బంది అవుతుంది. పిల్లల విషయంలో ఎప్పుడు దయ్యం బాగా పనిచేస్తుంది, అందుకే జాగ్రత్త ఉండాలి. సరే, ఇప్పుడు ఎత్తబడుట మర్మం మీకు అర్థమైందా? అది విప్పబడిందా? అది కార్యసిద్ధి జరుగుతుందా? ఎస్, నాలో జరుగుతున్నది. నేను వ్యక్తిగతంగా చెప్పగలను, వాక్య ప్రకారంగా వధువులో జరుగుతున్నది. ఆ వధువులో నువ్వు ఉన్నావామో లేదో చూసుకో, ఉంటే జరుగుతుంది, లేకపోతే జరగదు. దట్స్ అప్ టు యూ. ప్రార్థన చేసుకుందాం, తెలుసుకోబడండి. ప్రతి ఒక్కరు లేచి నిలబడి పూర్తిగా మీ జీవితాలను దేవుడికి ఇవ్వండి. చూసుకోండి ఒకసారి, చెక్. ఇక్కడికి వచ్చి కూడా ఇంకా భౌతిక దీవెనల కోసం ఆలోచిస్తున్నావా? భౌతికమైన ఆశీర్వాదాల కోసం ఆలోచిస్తున్నావా? ఏసన్నాడు, మొదటిగా నా నీతిని రాజ్యమును వెతుకుడి. అంటే ఆత్మ సంబంధమైన దానిపైననే నువ్వు మొదటిగా మనసు పెట్టమంటున్నాడు. నీతి రాజ్యం అది ఆత్మ సంబంధమైనది. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, అది భౌతిక సంబంధమైనది. మొదటిగా నా నీతిని రాజ్యమును వెతుకుడి, అప్పుడు మీకు ఇవన్నీ అనుగ్రహించబడతాయి అన్నాడు. ఈరోజు నువ్వు ఇక్కడికి